యాక్ట్ న్యూస్ ఫ్రంట్ పాలిటిక్స్ కేసీఆర్ ఈ పేరు చెబితే చాలు. తెలంగాణ భాషపై పట్టు, యాసపై తిరుగులేని గ్రిప్ మాత్రమే కాదు, ఉవ్వెత్తిన ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమం వెంటనే గుర్తుకొస్తాయి. అయితే ఇప్పుడు కేసీఆర్ అంటే ఫెడరల్ ఫ్రంట్ గుర్తుకొస్తుంది. జాతీయ స్థాయి నేతలు సైతం కేసీఆర్ అంటే తెలంగాణ సీఎం కన్నా ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్న నేతగానే గుర్తుంచుకుంటున్నారు. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం అత్యవసరం అంటూ కేసీఆర్ వివిధ రాష్ట్రాల సీఎంలతో భేటీ అవుతున్నారు, ఫ్రంట్ పాలిటిక్స్ కి ప్రాణం పోస్తున్నారు. అయితే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై విపక్షాలు మాత్రం పెదవి విరుస్తున్నాయి. కేసీఆర్ చేసేవి ఫెడరల్ పాలిటిక్స్ కాదు, పాలిట్రిక్స్ అంటూ విమర్శిస్తున్నాయి. తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టకుండా దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు అంటూ ఊరేగుతున్నారని మండిపడుతున్నారు ప్రతిపక్ష నేతలు. రాజు వేడలే రవితేజము లదరగా అంటూ అనుకూల మీడియా అబద్ధాలను ప్రచారం చేస్తుందంటూ ఆరోపిస్తున్నాయి విపక్షాలు. కేసీఆర్ ప్రస్తుతం కేరళ ట్రిప్, సమ్మర్ హాలిడే ట్రిప్, దాన్ని ఫ్రంట్ ఏర్పాటు కోసం చేసే ట్రిప్ గా ప్రచారం చేస్తున్నారని అపోజిషన్ మండిపడుతోంది. అయితే విపక్షాల ఆరోపణలను కొందరు మేధావులు, రాజకీయ విశ్లేషకులు కూడా సమర్థిస్తున్నారు. ఇందులో నిజం తెలియాలంటే ఒడిశా టూర్ ఎపిసోడ్ ఒకసారి తెలియాలి. అవి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావిడి చేస్తున్న తొలినాళ్ళు. మమతతో భేటీ తర్వాత కేసీఆర్ ఒడిశా సీఎం పట్నాయక్తో కేసీఆర్ భేటీ అవుతున్నారని పొలిటికల్ వర్గాలు కోడై కూశాయి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో కీలక ఘట్టం అంటూ ఎక్కడలేని హడావిడి చేశాయి. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నుంచి కేసీఆర్కి పిలుపు అంటూ ఎలుగెత్తి కూశాయి. ఇంతటి హై రేంజ్ లో ప్రచారం నడుస్తుండగా ఒడిశా సీఎం పట్నాయక్ తుస్సు మనిపించారు. ఫ్రంట్ కాదు, ఏమీ కాదు, ఆయన పూరి జగన్నాథుని ఆలయానికి దర్శనం కోసం వస్తున్నారు. ఒక సీఎం వేరొక రాష్ట్రానికి వస్తున్నప్పుడు మర్యాద పూర్వకంగా కలవటం ఆనవాయితీ. అంతే తప్ప ఫ్రంట్ అంటూ ఏమీ లేదని గాలి తీశారు. శరద్ పవార్ కూడా దాదాపు అదే బాంబు పేల్చారు. మొదట్లో కేసీఆర్ అంతే కాస్త సుముఖత వ్యక్తం చేసినప్పటికీ తర్వాత చంద్రబాబుకు జై కొట్టారని గుర్తు చేస్తున్నారు. కేరళ టూర్ విషయానికి వస్తే కేసీఆర్ వేసవి విడిది కోసం కుటుంబంతో సహా వెళ్తున్నారు. 5 రోజులు అక్కడే ఉండనున్నారు. ఇక ఆ టూర్లో భాగంగానే కేరళ సీఎం పినరై విజయన్తో మర్యాద పూర్వకంగా భేటీ అవుతున్నారు. అంతే తప్పితే ఇందులో ప్రత్యేకత ఏమీ లేదనేది విపక్షాల ఆరోపణ. అయినా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసమే అయుంటే కేరళ సీఎం పినరై విజయన్తో థాట్ షేరింగ్ ఏమాత్రం పనికిరాదనేది అపోజిషన్ లీడర్ల వాదన. సిపిఎం రాజకీయాల ప్రకారం ప్రత్యామ్నాయ వేదిక నిర్మించాలంటే జాతీయ కార్యదర్శి లేదా కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో మెంబర్లతో భేటీ అవ్వాలి. అలాంటిది సిపిఎం సీఎంలతో భేటీ ఎందుకు పనికిరాదని పొలిటికల్ పండితులు వాదిస్తున్నారు. అటు విపక్షాల ఆరోపణలు, ఇటు పెద్ద ఎత్తున విమర్శల నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి బదులిస్తారో అనేది ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. లెట్స్ వెయిట్ అండ్ సీ.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.